నా పేరు డాక్టర్ బాబు. నేను పాత రెంటల్లో సీనియర్ ఆర్థోడాంటిస్ట్. ఈరోజు మనకు ముఖ్యంగా పిల్లలు అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఏ సమస్యకు కామన్ గా చూస్తారు అంటే నిప్పుల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏ సమస్యకి వర్తిస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడైనా పైన వంద టీకలు పనులున్నా కానీ పైన దీనికి మధ్యన గ్యాప్ ఉన్నా కానీ లేదిన పైపర్ ను కాస్త ఎత్తుకున్నా కానీ ఇవన్నీ ట్రీట్మెంట్ కిప్పుల్ తోటే అంటే బ్రేసెస్ పెట్టుకుంటేనే అవి కరెక్ట్ అవుతాయి. అండ్ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ పేరు ఆర్థోడాంటిస్ట్ అంటారు. మీకు ఈ ఆర్థోడాంటిస్ట్ ప్రతి ఒక్క పార్థ డెంటల్ బ్రాంచ్ లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీకు కావాలంటే ఒకవేళ మీకు చుట్టుపక్కల పార్థ డెంటల్ బ్రాంచ్ లేకపోయినా కానీ మీరు ఎలక్ట్రానిక్ అపాయింట్మెంట్ ఆర్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీకు దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అయితే వాళ్ళు స్పెషలిస్ట్ తో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఈ అమ్మాయిలో మనకు ఈరోజు సెరామిక్ బ్రేసెస్ పెడతాము. ముఖ్యంగా మనకు బ్రేసెస్ రెండు రకాలుగా ఉంటాయి, కనిపించేవి కనిపించని కూడి. కనిపించే బ్రేసెస్ లో ముఖ్య ఫస్ట్ థింగ్ ఏంటంటే మెటల్ బ్రేసెస్, అవి ఆపోజిట్ పర్సన్ కి కనిపిస్తాయి అన్నమాట. అంటే బ్రేసెస్ పన్నుతలతో మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఆపోజిట్ పర్సన్ చూసినప్పుడు అవి కనిపిస్తాయి. రెండవది సెరామిక్ బ్రేసెస్. ఈ సెరామిక్ బ్రేసెస్ ఏంటంటే పక్క పన్నుతో మ్యాచ్ అయి ఉంటుంది. ఈ అమ్మాయిలో చూస్తే ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది మీకు కనిపించదు. ఈ బ్రాకెట్ అనేది ఈ పంటి కలర్ తో మ్యాచ్ అయి ఉంటుంది. అంటే ఎవరైనా దగ్గరకు వస్తే చూస్తే కానీ తెలియదు, దూరం నుంచి చూస్తే అసలు బ్రేసెస్ పెట్టినట్టే మనకు కనిపించదు. దీంట్లో ఒక వైర్ పెట్టడం జరుగుతుందండి. ఆ వైర్ కూడా మనకు మెటల్ లో ఉంటుంది అండ్ సెరామిక్ లో ఉంటుంది. అది పేషెంట్ ఒకవేళ మనకు సెరామిక్ వైరే కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇనిషియల్ గా మెటల్ పెడతాము. ఒకవేళ పేషెంట్ స్పెసిఫిక్ గా సెరామిక్ కావాలనుకుంటే సెరామిక్ వైర్ కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా పేషెంట్ తనకు బ్రేసెస్ కనిపించకూడదు ఆపోజిట్ పర్సన్ కి అంటే మనకు మార్కెట్ లో లేటెస్ట్ బ్రేసెస్, లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా అవైలబిలిటీ ఉందండి. దాంట్లో సెరామిక్ అనేది పంటి కలర్తో మ్యాచ్ అయి ఉంటుంది. దాని తర్వాత మొత్తం కనిపించకుండా బ్రేసెస్ లో లింగల్ ఆర్థోడాంటిక్స్ అనేవి మనకు పన్ను వెనుక నుంచి పెట్టడం జరుగుతుంది. లేటెస్ట్ గా అవైలబిలిటీ మార్కెట్ లో ఉన్నది క్లియర్ అలైనర్స్ అంటారు. అవి ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయండి, అది కంప్లీట్ గా కనిపించదు. అవి మనకు కొన్ని సెట్స్ ఆఫ్ రేస్ వస్తాయి, అవి ప్రతి 14 to 16 డేస్ కి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేటెస్ట్ టెక్నాలజీ మన ఈ క్లిప్పుల్ ట్రీట్మెంట్ లో అవైలబిలిటీ ఉందండి. అండ్ ఈ ఎవ్రీ టైప్ ఆఫ్ బ్రేసెస్, ఎవ్రీ టైప్ ఆఫ్ న్యూ టెక్నాలజీ మన పాత రెంట్లో ప్రతి క్లినిక్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఏ పేషెంట్ కైనా ఈ పన్ను ఎత్తుగా ఉండడము, పళ్ళ మధ్యన స్పేసెస్ ఉన్నా, పన్ను వంక టిగా ఉన్నా కానీ వాళ్ళని పార్లమెంట్ తీసుకొస్తే వాళ్ళు మీకు స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఇప్పించి ఏదైతే బేసెస్ కరెక్ట్ గా అసెంట్ అవుతుందో అది మీకు చెప్పి అండ్ మీరు ఏదైతే ఫైనాన్షియల్ కంపాటబిలిటీ ఉందో మీకు కావాల్సిన బేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది.